గిరిజన పిల్లలు మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించి వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంపై దృష్టి సారించారు తెలంగాణ గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో సమన్వయం చేసుకుంటూ 6 కోట్ల రూపాయల బడ్జెట్తో సుమారు 13,000 మందికి లబ్ధి చేకూరేలా 414 గిరిపోషణ్ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా గిరిజనుల ఆహారంలో పోషకాలేమి అధికమించేలా పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. గిరిపోషణ్ పథకం అమలు తీరుపై దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన సత్యవతి రాథోడ్ రాబోయే కాలంలో పథకాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలో సూచనలు జారీ చేశారు. కేంద్రం ఇస్తున్న దానిపై పూర్తిగా ఆధారపడకుండా రాష్ట్రంలోని మహిళలు శిశువులు గిరిజనుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని అంగన్వాడీ గిరిపోషణ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని సమర్థవంతంగా నెరవేర్చాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మనసు పెట్టి పనిచేస్తూ తల్లుల్లా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందర్ బోయి, గిరిజన శాఖ కమిషనర్ క్రిస్టినా జగ్ జోక్త్ ఇతర అధికారులు ఏటూరు నాగారంలోని 5 మండలాల CDPO, ICDS అంగన్వాడీ అధికారులు పాల్గొన్నారు.